నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి 18 ఏళ్ల అనుభవం 8000కు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్ స్పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ బీజేపీ సీనియర్ నాయకులు ఆంజనేయ గారు లైన్ లో ఉన్నారు వారు మాట్లాడతారు టెలిఫోన్ ద్వారా ఆంజనేయ గారు నమస్కారం నమస్కారం మూర్తి గారు నమస్తే ఆంజనేయ గారు తిరుపతిలో ఎడ్యుకేషన్ కన్క్లేవ్ రాజ్దీప్ సర్దేశాయ్ నేతృత్వంలో ఇండియా టుడే జరిపింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు 56 నెలలు తన పాలన మీద తాను సంతృప్తిగా ఉన్నానని తన వల్ల బెనిఫిట్ పొందాను అనే ప్రజలు తనతో ఉండాలని ఇప్పుడు ఓడిపోయినా తనకేం రిగ్రెట్స్ లేవు తృప్తి ఉందని అన్నారు సో ఏమనాలి దీని వైరాగ్యమా కాన్ఫిడెన్సా ఇది వారికి అర్థమైపోయింది వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని సానుభూతి పొందడం కోసము ఇటువంటి సానుభూతి ఇటువంటి మాటలు మాట్లాడి ఆయన సంతృప్తిగా ఉన్నాడు ఆయన పరిపాలన పట్ల రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరు ఆ విషయం ఆయనకు అర్థమైంది ఆయన సంతృప్తి ఆయన పార్టీ సంతృప్తి పడచ్చు తప్ప రాష్ట్ర ప్రజలు సంతృప్తిగా లేరు వారి వ్యాఖ్యలు చూసినప్పుడు ఖచ్చితంగా ఆయన చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు అదేవిధంగా ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాలు అనేక మంది పార్టీ నుంచి బయటకు రావడము చాలా మంది సీనియర్ నాయకులు మంచి ప్రజల్లో మంచి పేరుండే నాయకులు వాళ్ళు బయటకు రావడం చూసినప్పుడు ఆయనకు సహజంగానే ఆందోళన జరుగుతుంది అందుకని ఆ ఆందోళన వైరాగ్యంతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆ వైరాగ్యంలో నుంచే ఆయన చెల్లెల శర్మల గారి మీద వ్యాఖ్యలు కానివ్వండి ఆమె మిగతా వాళ్ళ పార్టీ వేరే వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ గా మారారు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నారు అనే ఆయన చెప్పిన మాటలు కానీ ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ముఖ్యమంత్రి గారు చాలా నిరాశ నిస్పృహలో ఉన్నారని ఆయన క్షేత్రస్థాయిలో ఏ ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఆయనకి ఫీడ్బ్యాక్ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన సర్వేలు చేస్తున్నారు ఎమ్మెల్యేలు ఆయనతో మాట్లాడుతున్నారు కొంతమంది బయటకు వెళ్ళిపోతున్నారు లోక్సభ సభ్యులు బయటకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో ప్రజల్లో చాలా తీవ్రంగా చర్చ జరుగుతుంది అమరావతిని ఎందుకు తీసేశారని చర్చ జరుగుతుంది అదే సమయంలో లిక్కర్ లో పూర్తి నిషేధం అన్నారు అది జరగలేదు రాజకీయ కక్షలు ఇసుక మాఫియా రకరకాల సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయం వారికి పూర్తిగా అర్థమైంది అందువల్ల తిరిగి వచ్చే అవకాశం లేదు కాబట్టి నేను ఓడిపోయినా సంతృప్తిగానే ఉంటానని చెప్పడం ఏదైతే ఉందో అది ఏమంటారంటే దాని ఒక రకంగా శ్మశాన వైరాగ్యంతో వారు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.